first movie for Naveen, and I'm so happy that I'm able to score some different numbers for him. So the background score is over, and I should thank the director, the producer, for giving me the opportunity. And Naresh Uncle, thank you so much for coming. And Nitya and Shravya, you guys have done a fabulous job. So we've given something different, so I hope you'll all like it. So the support that you've given for the audio has been stupendous. So thank you so much. Thank you. Nene nivai pojanila. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. గిరి గారు, మా డైరెక్టర్ నరేష్ గారు, నవీన్ గారు, మా హీరోయిన్స్, సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఈ మంత్ 21st రిలీజ్ చేద్దాం అనుకున్నాము. సో అన్నీ పర్ఫెక్ట్ చేసుకొని 21st రిలీజ్కి వెళ్తున్నాం. సో మాకు కోఆర్డినేషన్ చేసి ఎన్ని రోజులు మాతోటి ట్రావెల్ అయినటువంటి మా యూనిట్ అందరికీ, నందిని నర్సింగ్ హోమ్ యూనిట్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే స్పెషల్గా స్పెషల్ థ్యాంక్స్ మా ప్రసాద్ మేనేజర్ గారికి. ఆయన మా వెన్నంటుండి అన్ని విధాలు మాకు సహకరించి చాలా విధాల ఇంట్లో పని వదిలిపెట్టుకొని అన్నీ చేసి మాకు చాలా హెల్ప్ చేసిండు. అతనికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. కానీ చాలా బాగా నచ్చింది కదా ఈ సినిమాలో నేను పాట అయినందుకు. చాలా థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్స్ కేశ్వర్ గారు, లక్ష్మి గారు, గిరి గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరు చెప్పేదే కిషోర్ గారు థ్యాంక్ యూ, విషయ గారు, గిరి గారు. ఎందుకంటే యాక్చువల్లీ ఒక సాంగ్ గారు పిలిచారండి ఫస్ట్, అన్ని రాయించారు. ఓకే, ఆడియో సక్సెస్ మీట్ చాలా హ్యాపీగా ఉందండి. అందరికి పాటలు నచ్చాయి, డెఫినెట్గా సినిమా కూడా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒక అంటే సరదాగా ఉండే ఒక లవ్ స్టోరీలో ఒక యూనిక్ పాయింట్ ఒకటి ఉందండి ఈ సినిమాలో, అది ఎవరు చెప్పలేదు ఇంతవరకు. డెఫినెట్లీ అది ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను 100%. అండ్ అచ్చు గారు చేశారండి, థ్యాంక్ యూ సార్. మంచి మంచి ట్యూన్స్ ఇచ్చారు, నాకు ఛాలెంజింగ్ ట్యూన్స్ ఇచ్చారు ఒక రెండు ట్యూన్స్. అండ్ ఒక సాంగ్ ఇందులో శేఖర్ చంద్ర గారు చేశారండి, ఆయన కూడా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గిరి గారికి, విక్షయ గారికి, కిషోర్ గారికి, అలాగే మా హీరో నవీన్ గారికి కూడా ఇది ఫస్ట్ సినిమా అండి. ఇదొక వాళ్ళకి శుభారంభం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, మా అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు అందరికీ కూడా ఫస్ట్ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమాకి అచ్చు గారు అలాగే శేఖర్ చంద్ర గారు వర్క్ చేయడం జరిగింది. శేఖర్ చంద్ర గారు ఒక పాట ఇచ్చారు. సో అచ్చు గారు ఇచ్చిన ట్యూన్స్ మాకంతా బాగా నచ్చి ఈరోజు ఆడియో రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సాంగ్స్ అన్నీ కూడా రెహమాన్ గారు సింగిల్ కాట్ రాశారు. అందులో ఒక పాట ఉందండి నేనే అనేది, అది ఈ సినిమాకి అది కీలకమైన పాట అది. సో ఆ సాంగ్ చుట్టూరు మొత్తం కథ అంతా తిరుగుతుందండి. సో థ్యాంక్ యూ రెహమాన్ గారు, అది థ్యాంక్ యూ అచ్చు గారు. సో మా టీం అందరికి కూడా, నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికి కూడా ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన కార్తీక్ శ్రీను గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన సపోర్ట్ మాకు అన్ని రకాలుగా ఉంది. అలాగే మా డీఓపీ గారు, మీరు సినిమా చూసిందా తెలుస్తుంది, అలాగే నవీన్ గారు, అలాగే నరేష్ గారు, అన్ని విషయాల్లో మాకు దగ్గర ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు నరేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిత్య థ్యాంక్ యూ, శ్రావ్య థ్యాంక్ యూ, అలాగే మా ప్రొడ్యూసర్స్కి, మా టీం అందరికి కూడా, మా కోఆర్డినేటర్కి కానీ, మా టెక్నికల్ టీముకి కానీ, మా అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సపోర్టింగ్ అస్. అంతా తెలుగు ట్రై చేస్తా. అచ్చు రెహమాన్, ఆడియో సక్సెస్ మీట్, దిస్ ఇస్ యువర్ డే, సో కంగ్రాచులేషన్స్ ఫర్ అమేజింగ్ ఆడియో. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వర్సటైల్ ఆల్బమ్. ఐ థింక్ దేర్స్ అ సాంగ్ ఫర్ ఎవ్రీబడి హియర్.
మన టీంలో కార్తిక్ శ్రీనివాస్ సార్, శివ సార్, గిరి సార్, నందకిషోర్ సార్, భీక్షం సార్, అచ్చు, శ్రావ్య, నవీన్, మీ, వి ఆల్ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, ఆడియోని చాలా పెద్ద హిట్ చేశారు, సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అచ్చు ఫర్ దిస్. అండ్ దెన్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉంటుంది, సో మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎన్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, బికాస్ చాలా సపోర్టింగ్, చాలా ఫ్రెండ్లీగా ఉండేది, నాకు చాలా బాగుంది ఈ టీమ్తో వర్క్ చేయడం. అండ్ దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, బికాస్ నా క్యారెక్టరైజేషన్ చాలా లవ్లీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది మూవీలో. అండ్ దెన్ తప్పకుండా మూవీ 21st అక్టోబర్కి రిలీజ్ అవుతుంది, డూ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి పాత్రకి, మిత్రులకి థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు. అలాగే ఈరోజు టెక్నీషియన్స్ని స్టేజ్ మీద చూడడానికి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అటు సైడ్ ఉండేవాడిని కొన్ని రోజుల ముందు, ఇలాగే సారీ మాట్లాడలేని అనేవాడిని, ఇంతకుముందు టెక్నీషియన్గా మాట్లాడితే ఏం అర్థం అవుద్దో, టెక్నికల్ టర్మ్స్ అర్థం అవుతుందని చెప్పేసి కొంచెం కష్టంగా ఉంటుంది. దాసరి గారు నెక్స్ట్ సినిమాకి డెఫినెట్లీ మాట్లాడతారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ నేను అచ్చు గురించి మాట్లాడబోతున్నాను. అండ్ అచ్చు మ్యూజిక్ టాలెంట్ గురించి నేను స్పెషల్గా ఏం చెప్పడం అవసరం లేదు, ఈజ్ వెరీ టాలెంటెడ్. గత 7 ఇయర్స్గా నాకు ఫ్రెండ్, పరిచయం, మిత్రుడు, ఒక టెక్నీషియన్గా కూడా పరిచయం, ప్రొఫెషనల్ ఫ్రంట్లో కూడా చాలా ఇంట్రాక్షన్స్ అయ్యింది మా ఇద్దరికి ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ డెఫినెట్లీ ట్యూన్స్ చాలా బాగుంటుంది, నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ సినిమాకి ట్రాక్స్, సాంగ్ ట్రాక్స్ కానీ 3 నంబర్స్ ఇచ్చాడు, 3 వేరియేషన్స్. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ దాంట్లో నిన్నే సాంగ్ ఒకటి. అండ్ థ్యాంక్స్ ఫర్ రెహమాన్ గారు అది పాడించినందుకు ఫస్ట్. అండ్ నన్నే నన్నే ఒక సాంగ్ ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్ నంబర్స్, 2 నంబర్స్. అండ్ మీతో కూడా రెస్పాన్స్ అంటే ఎలా ఉంది పబ్లిక్లో రెస్పాన్స్ అనేది, అందరూ దాని ఫ్రెండ్స్ అది చెప్తుంటారు కాబట్టి కొంతమంది మొహమాటం కొద్దీ బాగుండదు అనొచ్చు, కానీ ఎవ్రీ ఫోరంకి వెళ్తున్నాను నేను యూట్యూబ్ని, ఐఎమ్ చెకింగ్ అవుట్ ఎవ్రీ ఫోరం, ఎవ్రీ సాంగ్ వీడియో కింద కమెంట్స్ చూస్తున్నాను, ప్రతి చూస్తాను నేను. అండ్ యునానిమస్గా దే సేయింగ్ గుడ్ ఆల్బమ్, బాగుంది, డిఫరెంట్ ఆల్బమ్, ఫేవరెట్ సాంగ్ నిన్నే అనేది సాంగ్ బాగా క్యాచ్ అయింది. అండ్ అది కామన్గా అందరికీ నచ్చుతుంది ఆ సాంగ్. సో అండ్ దట్ ఇస్ గిరి గారు చెప్పినట్టు దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రాక్ సినిమాలో. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ వర్క్డ్ అవుట్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్ టు ద ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ కార్తిక్ శ్రీనివాస్, ఫెంటాస్టిక్ ఎడిటర్, హీస్ నోన్ యాజ్ టైగర్ సీను, ఎప్పటి నుంచో తెలుసు, యాజ్ ఎడిటర్స్ మేము ఉన్నప్పటి నుంచి టైగర్ సీను అని వినేవాడిని ఎక్కువ. సో ఫస్ట్ టైము ఈసారి ఫస్ట్ టైం అంటే మీట్ ఇంట్రాక్ట్ అవుతున్నాము అండ్ ఇట్స్ బీన్ రియలీ గుడ్. అండ్ చూశాను చాలా ఫెంటాస్టిక్ వర్క్, థ్యాంక్స్ వర్క్. అండ్ దాసరి గారు చెప్పనవసరం లేదు, అలాగా 7 మాన్యుమెంట్స్లా చూపించారు అసలు మా లొకేషన్స్ని. అండ్ ఫస్టే తెలుసు ఎందుకంటే పిల్లా నువ్వు జీవితం చేసినప్పుడే కూడా నాకు తేజ్కి చెప్పాను పర్సనలీ. నాకు కెమెరా ఆయన కదండి, సరే ఓకే. ఎనీవే, సో ఇందాక నవీన్ని ట్రైన్ చేశానండి, నేను నవీన్ ప్రొడ్యూస్ మాత్రమే చేశాను, ట్రైన్ చేయలేదు, ట్రైనింగ్ సత్యారెడ్డి గారు ఇచ్చారు. ఎనీవే, ఇవాళ నేను మాట్లాడే ముందు తెలుగు సినిమా పితామహులు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ యొక్క ఆడియో లాంచ్ చేయడం అనేది ఇద్దరు నిర్మాతలకి అభినందన తెలుపుతున్నాను నేను. చాలా సింబాలిక్గా చాలా చక్కగా చేశారు. యాక్చువల్గా మా అమ్మ కూడా ఆయన ముత్తాత వారసు అవుతారు. చాలా నేను రఘుపతి వెంకయ్యనాయుడు చేశాను, సో చాలా సంతోషం వేసింది ఈ సందర్భంగా చేయడం. ప్రత్యేకంగా దీంట్లో చూడండి కాంబినేషను, ఈ రోజున నవీన్ బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ బర్త్డే కూడా, నువ్వు విష్ చేయాలి, నిన్నే విష్ చేశాడట, నేను ఇప్పుడు విష్ చేస్తున్నాను. సో హ్యాపీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి ధరమ్ తేజ్. సో 2 అకేషన్స్ కూడా చక్కటి అకేషన్స్ టైంలో లాంచ్ చేశారు ఇది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఓన్లీ అబౌట్ ది ఆడియో వాంట్ టాక్. జనరల్గా మాయాబజార్ నుంచి అల్లూరి సీతారామరాజు అగ్నిపర్వతం వరకు 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ నుంచి బాహుబలిని వరకు, నందిని నరసింహం వరకు, ఏ సినిమా అయితే మంచి స్క్రిప్ట్తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో
ఎంటర్టైన్మెంట్తో వచ్చిన సినిమాల్లో సాంగ్స్ సూపర్ హిట్ అయినప్పుడు హిట్ అయ్యే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ లక్షణాలు స్పష్టంగా దీంట్లో ఉన్నాయి. నేను దీంట్లో ఏమి దీన్ని పంపుకొట్టట్లే, గిల్ట్గా నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లా. మనస్ఫూర్తిగా నిన్నే నందిని నర్సింగ్ హోమ్ సాంగ్స్ నా కార్లో ఉంది, ఎన్ని వందల సార్లు విన్నానో తెలియదు. ప్రత్యేకంగా నిన్నే ట్యూన్ నాకు ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ఏదైనా ఉంటే అది చినుకులారాలి ఉంటుంది. ఇప్పటికీ ఓవర్ 3-4 జనరేషన్స్ అది వెళ్తూనే ఉంది రేడియోలో టీవీలో. నాకు అంతటి ఇంపాక్ట్ కలిగించినటువంటి సాంగ్ నిన్నే, అద్భుతం అసలు. నిజంగా ఎంత హాంటింగ్ అంటే అలాగా వెళ్ళిపోతుంటుంది, ముందుకు ఎలాగ తీసుకెళ్ళిపోతుంటుంది. టుడే యూత్ ఆర్ ఇట్స్ ట్రెండింగ్. రెండోది నాకు ఆ పబ్ సాంగ్ కూడా చాలా డిఫరెంట్ పబ్ సాంగే కదా అది. పబ్ సాంగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అంటే మామూలుగా డ్యాన్సులు ఆర్టిస్టులే డ్యాన్సులు ఆడిస్తారు, మ్యూజిక్ డ్యాన్స్ ఆడిచ్చాడు ఆ సినిమాలో. ఇటు భాంగ్రా ఇటు వెస్టర్న్ అన్ని కలిపి సూపర్ సూపర్. తర్వాత మూడోది కల్తీ. నాకు మన ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కల్తీ మీద సాంగ్ అనేది ఆటోమేటిక్గా అది ప్రతి టీవీలో మోగుతుంటుందండి. పొల్యూషన్ గురించి ఏమో అంటే ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు ఒక డిఫరెంట్ ట్రెండ్తో ఈ మ్యూజిక్ని చేయడం, 4 పాటల్లో 3 పాటలు సూపర్ హిట్ అవ్వడం అనేది నిజంగా ఈ సినిమాకి పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను.